ఏప్రిల్ ఇరవై అమావాస్య తర్వాత ధనుశ్రాసి వారికి భారీ ప్రమాదం అనుకోని పరిణామాలు ఎదుర్కొంటారు మరి ఈ యొక్క ధనుశ్రాసి వారికి భారీ ప్రమాదం ఏ విధంగా జరగబోతోంది అనుకోనిటువంటి పరిణామాలని ఏం చూడబోతున్నారు మరి ధనుశ్రాసి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోను లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది ఏప్రిల్ ఇరవై అమావాస్య తర్వాతను రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయానికి వచ్చినట్లయితే కనుక ధనుసు రాశి వారికి గ్రహాల ప్రభావంతో కొన్ని ఆర్థికపరమైన సవాళ్లు ఎదుర్కోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి ఈ ధనుసు రాశి వారు ఊహించని విధంగా ఖర్చులనేవి పెరుగుతాయి ఆధ్యాత్మిక పరంగా ఈ కాలంలో కొంత మెరుగ్గా ఉంటుంది గురుగ్రహం ప్రభావం వల్ల విద్యార్థులకైతే ఉన్నత విద్యకు అవకాశాలు లభిస్తాయి ఈ నేపథ్యంలో ఈ యొక్క ధనుష్ రాశి వారికి ఎలాంటి ఫలితాలున్నాయో ఇప్పుడు చూసేద్దాం ఈ ధను వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థిక పరంగా ఊహించినటువంటి అనేవి చోటు చేసుకోబోతున్నాయి అమావాస్య తారీఖు తర్వాత ఊహించని ఖర్చులతో పాటు ఆర్థిక సవాళ్లు కూడా ఎదురవుతాయి వీరికి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అనేది డబ్బే అయి ఉంటుంది కానీ ఆ డబ్బు విషయంలో వీరు చాలా వరకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి ఆర్థిక వ్యవహారాల్లో ముందు నుంచి కూడా కాస్త జాగ్రత్త వహించడం చాలా అవసరం ఏప్రిల్ ఇరవై అమావాస్య వెళ్లిన తర్వాత ఈ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు కనుక ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది నష్టపోవాల్సి కూడా వస్తుంది మీ ఖర్చులను బ్యాలెన్స్ గా ఉంచుకోవాలి ఇక అదేవిధంగా ఈ రాశి నుంచి శని తొమ్మిదవ స్థానం నుంచి సంచారం చేయడం వల్ల విద్యా ప్రయాణం లేదా పెట్టుబడుల ద్వారా ఆర్థిక కొంత మెరుగైన స్థితిలోకి వచ్చే సూచనలున్నాయి ఈ కాలంలో అధిక ఖర్చులు నివారించాలి భవిష్యత్తు కోసం పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వాలి ఈ సమయంలో ఆర్థిక నిపుణుల సలహాను పొందడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది ఇక కుటుంబ జీవితంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క ధనుశ్రాసి వారికి ఈ అమావాస్య తరువాత సామరస్యపూర్వకంగా ఉంటుంది గురువు యొక్క రవాణా కారణంగా కుటుంబంలో కొన్ని చోటు చోటుచేసుకుంటాయి సవాళ్లు వస్తాయి శని తొమ్మిదవ స్థానం నుంచి రవాణా చేయటం వల్ల కుటుంబ సంబంధాలను బలోపేతం చేసుకునే అవకాశాలు మీకుంటాయి బహిరంగంగా నిజాయితీతో కూడిన సంభాషణ ద్వారా ఏవైనా విభేదాలు సమస్యలను పరిష్కరించుకోవటం వల్ల మీ బంధాలు బలోపేతమవుతాయి విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఉన్నత విద్యకు సంబంధించిన ప్రయత్నాలు చేసేటటువంటి సూచనలున్నాయి అవి లాభిస్తాయి గురువు ప్రభావంతో మీకు విద్యారంగంలో ఊహించిన మార్పులు లేదా సవాళ్లు ఎదురవుతాయి అయితే శని ప్రభావంతో మీరు విదేశాల్లో అధ్యయనం చేసేందుకు మంచి అవకాశాలు పొందే సూచనలున్నాయి మీరు మీ లక్ష్యాలపై ఫోకస్ పెట్టడం చాలా ముఖ్యం కొత్త విషయాలను నేర్చుకోండి ఆసక్తి ఉన్న ప్రాంతాలకు వర్క్ షాప్ లేదా కాన్ఫరెన్స్ లకు హాజరయ్యే ఉన్నాయి మీ గురువుల నుంచి మార్గ నిర్దేశం పొందడం వల్ల ఏకాగ్రతతో ఉండి విద్యా లక్ష్యాలను సాధిస్తారు గత ఏడున్నర సంవత్సరాలుగా గోచరం అనుకూలంగా లేకపోవటం వల్ల ఉద్యోగంలో చాలా ఒడిదిరుకులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఈ యొక్క ధనుస్రాసి వారికి ఊహించని విధంగా మీ ఉద్యోగంలో అభివృద్ది అనేది సాధ్యమవుతుంది మూడో ఇంట్లో సరిగోచర కారణంగా వృత్తిలో మరియు ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో అనుకూలమైన మార్పులు అనేవి వస్తాయి ఈ కారణంగా ఉన్నటువంటి పని ఒత్తిడి తగ్గడం జరుగుతుంది అలాగే మిమ్మల్ని మీ వృత్తిలో ఇబ్బందులకు గురిచేసిన వారు దూరం అవడం వల్ల మీరు ప్రశాంతంగా మీ ఉద్యోగాన్ని చేసుకోగలుగుతారు గురువు గోచారం నాలుగో ఇంట్లో ఉండడం వలన ఈ కాలంలో పని ఒత్తిడి కొంత ఎక్కువగా ఉండడం వల్ల వచ్చిన పని ఒత్తిడి కారణంగా మీరు దాన్ని ఇబ్బందిగా భావించరు అయితే ఈ సమయంలో మీ పేరు ప్రతిష్టల కోసం కాకుండా నిజాయితీగా మీకిచ్చిన బాధ్యతలను పూర్తి చేయవలసి గురు దృష్టి ఎనిమిదవ ఇంటిపై పదవి ఇంటిపై మరియు పన్నెండవ ఇంటిపై ఉండడం వల్ల ఏప్రిల్ వరకు మీకు ఉన్న లేకున్నా మీకు నచ్చని వ్యక్తులతో పనిచేయవలసిన పరిస్థితులను ఎదుర్కొన్నారు మీకు నచ్చని ప్రదేశంలో పనిచేయాల్సి రావడం కూడా మీకు ఇబ్బంది కలిగించింది అయితే మీరు మిగిలిన వాటిని పట్టించుకోకుండా మీకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహించారు కాబట్టి ఇప్పుడు మీకు పదోన్నతి అనేది రాబోతోందని చెప్పుకోవచ్చు ఏప్రిల్ ఇరవై అమావాస్య తర్వాత పదోన్నతికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు వింటారు మీరు ఇతర విషయాల్లో కల్పించుకోకపోవడం కానీ లేదా వారు అడక్కపోయినా కూడా సలహాలు ఇవ్వడం చెయ్యకండి దాని కారణంగా మీ విలువ తగ్గడమే కాకుండా మీరు అవమానాల పాలయ్యే అవకాశం ఉంటుంది గురువు గోచారం అనుకూలంగా రావడం వలన మీ ఉద్యోగం మరియు ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి శని గోచారం మరియు గురుగోచారం అనుకూలంగా ఉండడం వలన మీరు చేసే పనులు మీరు చెప్పే సలహాలు మంచి ఫలితాన్ని ఇవ్వడం వలన మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి గతంలో మీ గురించి ఉన్న అపోహలు తొలగిపోవడం గాని మిమ్మల్ని అవమానించిన మీ సహోద్యోగులు తమ తప్పును గుర్తించి మిమ్మల్ని క్షమాపణలు వేయడం గాని జరుగుతుంది మీ పై అధికారులు కూడా మీ పనికి సంతృప్తి చెందడం వలన మీరు కోరుకున్న పదోన్నతి పొందగలుగుతారు గురువు ఏప్రిల్ నుంచి తొమ్మిదవ ఇంటిపై కాబట్టి ఈ సమయంలో దృష్టిలో లేదా విదేశీయానం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి విదేశాల్లో స్థిర నివాసం గురించి కానీ విదేశాల్లో మంచి ఉద్యోగం గురించి కానీ ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన ఫలితం ఉంటుంది ఇక అదేవిధంగా గురువు దృష్టి పదకొండవ ఇంటిపై ఉండడం వల్ల మీరు ఉద్యోగ అభివృద్ధితో పాటు ఆర్థికంగా కూడా అనుకూలమైన పరిస్థితులను ఎదుర్కొంటారు ఇక అదేవిధంగా ఆర్థికంగా కూడా అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు రాహుగోచారం నాలుగో ఇంట్లో ఉండడం వల్ల వృత్తిలో అనుకోని మార్పులు రావడం కానీ పని ఒత్తిడి పెరగడం కానీ జరుగుతుంది దీని కారణంగా మీరు కొంత ఇబ్బందికి గురి అయినప్పటికీ గురువు మరియు శని గోచారం అనుకూలంగా ఉండడం వల్ల ఈ ఒత్తిడిని తట్టుకోగలుగుతారు ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక పై అధికారులతో సరైన సంబంధాలు లేకపోవడం వల్ల తాత్కాలికంగా మీరు దాని కారణంగా మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది మానసిక ప్రశాంతతని కోల్పోతారు ఇతరులకు ప్రశాంతంగా ఉండడం మరియు పనుల్లో కల్పించుకోకుండా ఉండడం చాలా మంచిది ఈ సమయంలో మార్పులకు ప్రయత్నాలు చేయడం అనుకూలమైన ఫలితాలను ఇవ్వలేదు కాబట్టి కొత్త కొత్త మార్పులేవి మీరు చేయకండి రాహుగోచారం నాలుగో ఇంట్లో ఉండడం వల్ల వృత్తుల అనుకోని మార్పులు రావడం కానీ పని ఒత్తిడి పెరగడం కానీ జరుగుతుంది దీనివల్ల మీరు కొంత ఇబ్బంది గురైనప్పటికీ గురువు మరియు శనిగోచారం అనుకూలంగా ఉండడం వల్ల ఈ ఒత్తిడిని తట్టుకోగలుగుతారు ఇక అదేవిధంగా రాహుగోచారం నాలుగో ఇంట్లో ఉండడం వల్ల వృత్తిలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి అయితే పని ఒత్తిడి పెరగడం కూడా జరిగే సూచనలు ఉన్నాయి దాని కారణంగా మీరు కొంత ఇబ్బందికి గురైన గురువు మరియు శని గోచారం అనుకూలంగా ఉండడం వల్ల ఈ ఒత్తిడిని తట్టుకోగలుగుతారు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ధనుశ్రాసిలో వారికి ఏళ్ళనాటి శని కాలం పూర్తవుతుంది అలాగే గురుగోచారం అనుకూలంగా ఉండడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది ప్రథమార్థంలో గురువు గోచరం నాలుగో ఇంట్లో ఉండడం వల్ల వ్యాపారం కొంత మందకొడిగా సాగుతుంది ముఖ్యంగా ఆర్థికంగా ఈ సమయం అనుకూలంగా లేకపోవడం మరియు వ్యాపారంలో అనుకూలంత లాభం రాకపోవడం వల్ల డబ్బుకి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇంతకుముందు మీరు తీసుకున్న అప్పులు కానీ లోన్లు కానీ తిరిగి తీర్చాల్సిన పరిస్థితులు అంటే అవసరత ఏర్పడటంతో మీరు స్థిరాస్తి అమ్మకాలు చేయటం గానీ కొత్తగా వ్యాపారాన్ని చేర్చుకోవడం గానీ చేస్తారు ఐదు ఇంట్లో రాహుగోచారం అనేది ఉన్న కారణంగా మీ ఆలోచనలు మీకు సరైన ఫలితం ఇవ్వకపోగా అవి మీ ప్రత్యర్థులకు లాభాన్ని చేకూరుస్తాయి అయితే ఈ సమయంలో శనిగోచారం కేతుగోచారం బాగుండడం వల్ల మీరు ఈ సమస్య నుంచి తొందరగానే బయటపడతారు గురుగోచారం అనుకూలంగా రావడం వల్ల వ్యాపారం స్తబ్దత తొలగిపోయి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా గురు దృష్టి పదకొండవ ఇంటిపై ఉండడం వల్ల మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు రావడం జరుగుతుంది దానివల్ల తిరిగి వ్యాపార అభివృద్ధిపై దృష్టి పెట్టగలుగుతారు దృష్టి తొమ్మిదవ ఇంటిపై మరియు ఒకటో ఇంటిపై కూడా ఉండడం వలన మీ ఆలోచనలకు మీ కృషికి అదృష్టం కూడా తోడవుతుంది గతంలో చేసిన అప్పులు కానీ లోన్లు కానీ పూర్తిగా తీర్చగలుగుతారు దీని కారణంగా మీరు మనశ్శాత్తితో వ్యాపారం చేసుకోగలుగుతారు గురువు శని మరియు కేతువుల గోచారం అనుకూలంగా ఉండడంతో వ్యాపారంలో లాభాలతో పాటుగా ఇతర ప్రదేశాల్లో మీ వ్యాపార శాఖలను ప్రారంభించగలుగుతారు మీ వ్యాపార సంస్థలు కూడా మీకు సహకరించడం వలన మీరు మరిన్ని విజయాలు సాధించగలుగుతారు ఐదో ఇంట్లో రాహుగోచారం కారణంగా కొన్నిసార్లు మీరు తీసుకునే అనాలోచిత నిర్ణయాలు కానీ తొందరపడి మీరు పెట్టే పెట్టుబడులు కానీ మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురిచేసే సూచనలు ఉన్నాయి అయితే సరైన సమయంలో మీరు తగిన చర్యలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు అయితే ఒక ప్రమాదం అనేది పొంచి ఉంది అనుకోని విధంగా జరిగేటటువంటి ప్రమాదం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనుకున్నాం కదా మరి ఆ ప్రమాదం ఏంటి అంటే ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి కొంతమంది సంచార వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఎక్కువగా జర్నీస్ లో ఉంటారు ఇలాంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు చేసేటప్పుడు గానీ ఎక్కడికైనా వెళ్ళొచ్చేటప్పుడు గానీ చీకట్లో ప్రయాణాలు ఎక్కువగా చేయకుండా ఉండడం చాలా మంచిదని చెప్పబడుతోంది మరి ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏప్రిల్ ఇరవై అమావాస్య తర్వాత ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అలాగే భారీ ప్రమాదం కూడా ఉంది జాగ్రత్తగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఐకాన్ లో ఆల్ ట్యాక్